welcome to the Hesh channel. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మేము ఒక శ్లోకం చెప్పబోతున్నాం. ఆ శ్లోకం పురాణం నుంచి తీసుకోబడింది. ఆ పురాణం ఏంటంటే వరాహ పురాణం. ఇప్పుడు చెప్పబోతున్నాం ఆ శ్లోకం. అస్వదమేకం పిచుమందమేకం శ్యగ్రోధమేకం దశపుష్పజాతి ద్వే ద్వే తదా దాదీమ మాతులింగే పంచామ్ర వాపి నరకం నాయాతి. అస్వదమేకం పిచుమందమేకం శ్యగ్రోధమేకం దశపుష్పజాతి ద్వే ద్వే తదా దాడీమ మాతులింగే పంచామ్ర వాపి నరకం నయాతి. అశ్వదమేకం పిచుమందమేకం శ్యగ్రోధమేకం దశపుష్పజాతి ద్వే ద్వే తదా దాడీమ మాతులింగే పంచామ్ర వాపి నరకం నయాతి. అశ్వదమేకం పిచుమందమేకం శ్యగ్రోధమేకం దశపుష్పజాతి ద్వే ద్వే తదా దాదీమ మాతులింగే పంచామ్ర వాపి నరకం నయాతి. ఒక నిమ్మ చెట్టు, ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు, రెండు మర్రి ఫల చెట్లు, రెండు దానిమ్మ చెట్లు, ఐదు మామిడికాయ చెట్లు, పది పురుల చెట్లు, ఇవి నాటిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చెట్లు నాటండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికి ధన్యవాదములు. మీరు కూడా చెట్లు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.